गुड मॉर्निंग माय डियर की फैमिली मेंबर्स నేను ముందుగానే ఇది మనందరం చర్చించుకున్నాం. కేవైసీ కంపల్సరీ చేద్దాం, చెయ్యాలి. అలాగే మన అన్ని వివరాలు పూర్తిగా ఇవ్వాలని నేను మీ అడ్రస్తో పాటు ఎమ్మెల్యే ఎంపీజీ వాటితో సహా అన్నీ నేను అందులో పెట్టడం జరిగింది. కేవైసీకి ఆధార్ కార్డు, పాన్ కార్డు తప్పనిసరి అన్నారు. పెద్దవాళ్ళకైతే మేజర్ పాన్ కార్డు, చిన్నవాళ్ళకైతే మైనర్ పాన్ కార్డు ఇవాళ పుట్టిన ఇస్తారు, తప్పనిసరి అని చెప్పాను. తర్వాత మనం 30% ట్యాక్స్ కట్టాలి, మనం ఎక్కడ మిస్ అవ్వద్దు అని చెప్పాను. ట్రాన్జాక్షన్ ట్యాక్స్ నేను ఎవరి మొత్తం అంతా క్లియర్గా కట్టేశాను, 1%. ఇప్పుడు మీరు అమ్ముకుంటే వచ్చి దాంట్లో 1% ప్లస్ 30% కట్టాలి. అయితే ఆ 30%లో తేడాలు ఉండొచ్చు, ఇంకా 30% ఉంటుందో ఇంకా తగ్గిస్తారో చూడాలి. ఇది నేను డిజైన్ చేసినప్పటి నుంచి ఇవన్నీ కలిపి పెట్టాను. ఒక కేవైసీకి అంటే ఒక ఆధార్ కార్డు, ఒక పాన్ కార్డు ఒకటే ఉండాలి అని చెప్పాను. కాబట్టి నేను చెప్పిందే ప్రభుత్వం కూడా అలాగే చెప్పినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మన కుటుంబాలందరి తరపున మనం కరెక్ట్గా వెళ్తున్నాం, ఇంకా కరెక్ట్గా వెళదాం కూడా. థ్యాంక్ యూ డాడీస్, నన్ను నమ్మి నాతో సహకరించి ఈ కేవైసీ విషయంలో మీరు కూడా భాగస్వామ్యం లేనందుకు. అలాగే ఇప్పుడున్న మన అన్నింటికి నేను ముందే చెప్పాను, ఏప్రిల్లోనే, ఏప్రిల్ రాకముందే మార్చి నుంచి కేవైసీ చేయిస్తానని మొన్ననే చెప్పాను నేను. ఎందుకంటే ఏప్రిల్ అయిపోయిన తర్వాత, మార్చి అయిపోయిన తర్వాత ఏప్రిల్ 1వ తారీఖున వాళ్ళు గెజిటెడ్స్ రావాలి ట్యాక్సెస్ గురించి. కానీ ఈలోగానే ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ విషయం నాకు రాత్రి 3 అవుతుంది ఆ టైంలో నాకు ఇలా ప్రింట్ ఇలాగా గవర్నమెంట్ రిలీజ్ చేసిందండి అని నాకు ఫోన్ కాల్ వచ్చింది. సంతోషం అనుకున్నాను, చాలా సంతోషం. మీరు అన్నట్లుగానే ఇలా అయిందండి అని కొంచెం ఇంపార్టెంట్ పర్సన్ ఒక ఆయన, సార్ రిలీజ్ చేశారండి, మార్నింగ్ ఈ పవర్స్ రావచ్చు అని రాత్రి ఇచ్చారు. చాలా సంతోషం లేడీస్, మనం కరెక్ట్గా వెళ్తున్నాం. చిన్న చిన్నగా ఉండి తప్పులుగా చేసి ఇవాళే మొదలెడదాం అనుకున్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. దానికి ఇంకా కొన్ని రూల్స్ కూడా ఇచ్చారు, ఆ రూల్స్ మళ్ళీ త్వరలో ఇస్తానని చెప్పారు వాళ్ళు. థ్యాంక్ యూ డాడీస్.